అందరికీ శుభోదయం. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలికి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు మీద జగన్ ప్రభుత్వం మొత్తం 17 కేసులు పెట్టింది. అందులో హత్యాయత్నం కేసు కూడా ఉంది. 2023 ఆగస్టులో అన్నమయ్య జిల్లా అంగళ్ళులో చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలించడం కోసం అని చెప్పి ఆయన వెళ్ళారు. ఆ సందర్భంలో వైసీపీ మద్దతుదారులు ఆయన మీద రాళ్లు విసిరారు. ఆయనకు రక్షణగా ఎన్ఎస్జీ కమాండోలు చుట్టూ నిలబడాల్సి వచ్చింది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా జరిగింది. దాడి జరిగింది చంద్రబాబు మీద అనేది కళ్ళకు కనిపించే విషయం. కానీ అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మీదనే. అది హత్యాయత్నం కేసు. అందులోనూ A1గా, ఎక్యూజ్ నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు హత్యకు పురికొల్పారట, అది ఆరోపణ. ఇప్పుడు అట్లాంటి గంగాధర్రావుని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చి కృష్ణా జిల్లా ఎస్పీ పదవినిచ్చింది. దీని మీద మరి టీడీపీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా చంద్రబాబు మీదనే అక్రమంగా అన్యాయంగా కేసు పెట్టినా కూడా మంచి పోస్టింగ్ ఇవ్వడం ఏంటో వాళ్ళకు అర్థం కావడం అలా. ఇట్లాంటి విషయాల్లో జగన్ వైఖరిని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ ప్రభుత్వంలో, అంటే 2014-19 మధ్యకాలంలో ఏ అధికారి ఏ పాత్ర పోషించినా అటువంటి వాళ్ళని వెంటాడి వేధించారు. ఉదాహరణకి అప్పట్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా పనిచేసిన జాస్తి కృష్ణకిషోర్ కేసు తీసుకోండి. ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉన్నతాధికారి, ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో పనిచేసేవారు. చంద్రబాబు నాయుడు ఈయన్ని ఈడీబి సీఈఓగా తీసుకొచ్చారు. 2014-19 మధ్యకాలంలో ఏపీకి పరిశ్రమల్ని పెట్టుబడుల్ని తీసుకురావడంలో జాస్తి కృష్ణకిషోర్ గణనీయమైన పాత్ర పోషించారు. అటువంటి కృష్ణకిషోర్ని 2019 అధికారంలోకి రాగానే రిలీవ్ చేయకుండా జగన్ ప్రభుత్వం వేధించింది. ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణల మీద ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆ సమయానికి ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా ప్రమోషన్ రావాల్సి ఉంది. గతంలో ఆ డిపార్ట్మెంట్లో ఆయనకి మంచి రికార్డు ఉంది. ఆయన సేవలను గుర్తించి కేంద్రం ఇన్వెస్ట్ ఇండియా అనే ప్రోగ్రామ్కి డైరెక్టర్గా కూడా నియమించి గౌరవించింది. ఏపీకి డెప్యుటేషన్ మీద వచ్చాక ఆయన నాయకత్వంలో దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడుల ప్రమోషన్ ఏజెన్సీగా ఈడీబి చాలా అవార్డులు గెలుచుకుంది. ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 ర్యాంక్ సాధించడంలో కృష్ణకిషోర్ పాత్ర ఎంతో ఉంది. అటువంటి అధికారిని జగన్మోహన్ రెడ్డి అవమానకరంగా సస్పెండ్ చేశారు. ఆయన ఎన్నో ఇబ్బందులు పడి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేసేసి 2020 గెలిచారు. 2019 కేసు వేస్తే 7 పోరాటం తర్వాత ఆయన సస్పెన్షన్ని తక్షణమే తొలగించి రిలీవ్ చేయాలి అని చెప్పి క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. అప్పటికి కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గబంధహస్తాల నుంచి విముక్తి కలగల. జగన్కి ఆయన మీద ఎందుకంత కోపం? ఆయన చేసిన పాపం ఏంటి? జాస్తి కృష్ణకిషోర్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఉండగా 2010 జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్నారు. అది కక్ష. ఆ పగతోటి కృష్ణకిషోర్ కెరీర్ నాశనం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. అది జగన్ నైజం. జాస్తి కృష్ణకిషోర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఈ మధ్యనే చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా రిటైర్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలనే చంద్రబాబు నాయుడు కూడా చేయాలి అని చెప్పి అనుకోవడం ఎవరైనా సమర్థనీయం కాదు. కాకపోతే నేను చెప్పిన పై 2 ఉదాహరణల్ని గమనిస్తే ఎవరు రాజధర్మాన్ని పాటిస్తారు, ఎవరికి వ్యవస్థల పట్ల గౌరవం ఉంది